నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీకాంత్ అప్సాని, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఇవాళ మనము మోషన్లో బ్లడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మోషన్లో బ్లడ్ పడడం అనేది చాలా సహజంగా కామన్గానే ఉంటూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మోషన్లో బ్లడ్ పడడం అనేది ఒక ఇంపార్టెంట్ కంప్లైంట్. మొలల వల్ల పడే అవకాశం చాలా కామన్. మొలలు అంటే హెమరాయిడ్స్, పైల్స్. మోషన్ గట్టిగా అయినప్పుడు, హార్డ్ మోషన్స్ పాస్ అవుతున్నప్పుడు, ఇబ్బందికరంగా మొట్టిగా మూలిగిన తర్వాతే మాత్రమే మోషన్ రావడం వల్ల ఈ పైల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సహజంగా అదే మోస్ట్ కామన్ రీజన్ ఉంటుంది మోషన్లో బ్లడ్ పడడానికి. కాకపోతే ఇది ఒకటే కాకుండా వేరే కారణాల వల్ల కూడా మోషన్లో బ్లడ్ పడుతుంది అన్న విషయం మనం గ్రహించాలి. క్యాన్సర్ల వల్ల పేగులో పుండుపడే తత్వం, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రాబ్లం వల్ల పేగులో ఉన్న పొరకి రక్తనాళాలు ఏమైనా ఉబ్బి లేదా రక్తనాళాలు తేడాగా ఉండడం వల్ల వాటి వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి డైవర్టిక్యులోసిస్, పేగులో చిన్న చిన్న బొడుపులు లాంటివి వస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. పాలిప్స్ అని కంతిలి లాంటివి తయారవుతుంది, వాటి వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో దీని మూలంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, బ్లీడింగ్ అంటే మోషన్లో రక్తం పడడం అనేది ఓన్లీ మొలల వల్ల మాత్రమే కాదు, మిగతా కారణాలు కూడా ఉంటాయి. సో మొలల వల్ల మాత్రమే బ్లడ్డింగ్ అవుతుంది అని అనుకుని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో విషయం, మనకు సహజంగా భోజనంలో తేడా జరగడం వల్ల మోషన్లో బ్లడ్ పడుతుంది అంటూ ఉంటారు చాలామంది. అవునండి, మోషన్లో బ్లడ్ పడడానికి ఫుడ్ ఒక ప్రధానమైన కారణం. కాకపోతే తీసుకున్న ఫుడ్ వల్ల డైరెక్ట్గా కాదు, దానివల్ల మలబద్ధకం జరిగి, అంటే తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో పీచు పదార్థాలు లేకపోవడం వల్ల, నీరు తక్కువ ఉండడం వల్ల, నీరు తాగడం అనేది తక్కువ అయిపోవడం వల్ల, సో హార్డ్ మోషన్స్ వచ్చి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువయ్యి అప్పుడు మొలలయ్యి ఆ మొలల నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో తీసుకునే ఆహార పదార్థాల్లో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లాంటివి అవి ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది, మలబద్ధకం ఎక్కువ అవడం వల్ల. సో దానికి తగ్గట్టుగా మనం వాటర్ ఎక్కువ తీసుకొని, ఫ్రూట్స్, కీర, క్యారెట్ లాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మోషన్ ఫ్రీ అయ్యి మనకి ఈ పైల్స్ అనేవి రాకుండా, అంటే మొలలు రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది.